హాయ్. మీ పేరు? నాగరాజు. నరేష్ ది పవిత్ర ఒకటి వచ్చింది కదన్న మళ్ళీ పెళ్లి. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు బాగా ట్రెండింగ్, వాళ్ళ తర్వాత ఎవరైనా ఈవెన్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తేనే హీరో వచ్చినా కూడా అంత బాల్ అయితే ఎక్కడ చేయలేదు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాల్లో అట్లాగే ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ లో వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు అట్లాగే వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ యూత్ లాగా, అంటే వీళ్ళు పబ్లిసిటీని అది నిజంగా రియాలిటీని సినిమాని రియల్ గానే చూపించారు. వాళ్ళిద్దరు పెళ్ళని జనవరి 31st బయట రిలీజ్ చేశారు. అసలు వాళ్ళు సినిమాలు వేస్తున్నారని ఆ ఇష్యూ జరిగేటప్పుడు ఇది రావటం వల్ల ఏంటంటే అది నిజంగా పెళ్ళేమో అనుకుంటుంది. ఆ తర్వాత ఏంటంటే పెళ్లి జరిగినట్టు ఇప్పుడు మనకి ప్రోమో రిలీజ్ చేస్తారు, అట్లా రిలీజ్ చేస్తారు, అది రియల్ అనుకున్నారు. తేరా చూస్తే అది సినిమా అని చెప్పేసి సినిమా పబ్లిసిటీ చేశారు. సో ఈ వయసులో వాళ్ళకి ఎట్లా మూవీ అన్నది తీయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే అది ఎంఎస్ రాజు అనుకుంటా తీసేది. సో అది ఎట్లాగున్నా వాళ్ళ క్రేజ్ అయితే యూజ్ చేసుకోవాలని చూస్తాము. అంటే సినిమా ఆస్పెక్ట్ లో చూసినా కూడా పర్సనల్ గా ఏంటంటే మనం ఇంతకుముందు మైసూర్ లో ఒక ఇష్యూ జరిగిన ఎపిసోడ్ కానీ, అంటే ఈ సినిమాకి రియాలిటీకి ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. అట్లా చేశారు, 2 రోజులు ముందు వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చేసి గొడవ గొడవ చేస్తారు మీడియా ముందు. మళ్ళీ ఇటు చూస్తే ట్రేజర్స్ పోస్టర్స్ అవి రిలీజ్ అవుతాం. సో అంటే డైవర్స్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్ లో కానీ ఐపీసీ సెక్షన్స్ లో కానీ డైవర్స్ అనేది ఇద్దరు ఒప్పుకోవాలి, పర్ఫెక్ట్ ఇద్దరు ఒప్పుకున్న రీజన్స్ లేని ఇవ్వరు అనుకుంటాం. సో ఆ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఇప్పుడు డైవర్స్ దగ్గర గొడవ. సో తనేమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది, నరేష్కి ఆల్మోస్ట్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇద్దరు పోటా పోటీ కాబట్టి ఎవరు తగ్గేటట్టు అయితే లేదు. ఎందుకంటే నరేష్ ఉన్నా సరే బ్యాక్ ఎండ్ గట్టు నేను ఫ్యామిలీ ఉంది కాబట్టి అంత పెద్ద ఫ్యామిలీని వదులుకోవడానికి ఎవరు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు, ఈయన ఒక్కరే వాళ్ళ ఫ్యామిలీ పరువు తీస్తున్నారు అని చెప్పి నాకు తెలిసి పవిత్ర గారిని చేసుకుంటూ 4 పెళ్ళి వచ్చింది. అంతకుముందు చాలా ఇంటర్వ్యూలో కూడా చూసా అదేదో బీజేపీ పార్టీ వల్ల జరిగింది అట్లా చెప్పారు కానీ, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సెట్ కాటు లేదు, విడిపోతాం, బ్రేకప్ ఎక్కువైపోయింది. రిలీజ్ ఆపడం అనేది ఎవరు వల్ల కాదు, ఎందుకంటే ఆల్రెడీ అది పెద్ద బ్యానర్ నుండి వస్తుంది. సో సినిమా వేరు, రియాలిటీ వేరు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు, సర్టిఫికేట్ ఉండేది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్, దాన్ని ఎవరైనా ఏమని అబ్జెక్ట్ చేస్తారు అంటే వాళ్ళ వైఫ్ అంటుంది కదా. అన్నా సరే ఇప్పుడు ఆప్టమైన సమస్య కదా, అది సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ వచ్చింది అనుకో, రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేసేస్తారు. సో అది పెద్ద ఆపడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక సినిమాని ఆపాలంటే అది ఏదన్నా వైలెన్స్ దానివల్ల సమాజంలో ఏమన్నా ఇబ్బంది అయితే అట్లా చూస్తారు కదా తప్ప వాళ్ళిద్దరు పర్సనల్ వల్ల సినిమా అని అట్లా కాదు. కొన్ని కోట్లు అంటే ఈ మూవీ అలాగా తీసుకున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ కింద తీసుకున్నారు కదా, రియల్ లైఫ్ లో కూడా ఇట్లా వాళ్ళు చాలా సినిమాల్లో తీసుకున్నారు. సుధీర్ బాబు సినిమా ఒక సినిమా దాంట్లో భార్య భర్తలు కనిపిస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఎట్లాగొన్న సినిమా తీసిన తీయపోయినా నాకు తెలిసి ఒకే చోట ఉంటున్నారు. సో దాని గురించి పెద్ద అంటే మన మీద మీడియా ఇటీవల చూస్తాం కానీ నార్మల్గా వాళ్ళు ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకుంటే మీడియా ముందుకు వచ్చారో ఆ రోజు అది పెద్ద ఇష్యూ వాళ్ళే చేసుకున్నట్టు. ఈయన కూడా అన్నారు కదా మా ఇష్టమో మేము చేసినట్టు ఉంటాము మీకు ఎందుకు అనేసి మీడియాని కూడా తిట్టారు కదా. అది సమాజంలో ఉన్నప్పుడు అందుట్లో సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేస్తానంటే వర్కౌట్. సో ఏదైనా చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆలోచించుకొని చేయాలి.